చేసుకుంటున్నాను. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేటు కూడా తాకనీయం అని పెద్ద పెద్ద డైలాగులు చెప్పారు. 21 సీట్లలో పోటీ చేసి 21 సీట్ని గెలిపించారు. వైనాట్ 175 అని చెప్పి 11 కూడా తెచ్చుకోలేని నాయకత్వం. అంటే ఏ విధంగా మాట్లాడారు అనే దానికి ఇది ఒక ఉదాహరణ. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు, నేను కూడా అన్నాను, బయట చాలామంది అభినందించారు. ఎక్కడ తగ్గాలో తగ్గడం, ఎక్కడ గెలవాలో గెలవడం నేర్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది,